జాతీయ ఆదాయం నేషనల్ ఇన్కమ్ సో ఈ జాతి ఆదాయం టాపిక్కి సంబంధించి మన ఇక్కడ ప్రధానంగా దీంట్లో మనము ఫస్ట్ టాపిక్గా మనం ఏమేమి చదువుకుంటామంటే ఫస్ట్ టాపిక్గా మనం అసలు జాతి ఆదాయం అంటే ఏంటిది దానికి సంబంధించిన నిర్వచనం తెలుసుకోవాలి ఓకేనా కాబట్టి మనకు జాతి ఆదాయంలో భాగంగా ఫస్ట్ టాపిక్ ఏదంటే జాతీయ ఆదాయం నిర్వచనాలు ఓకేనా జాతి ఆదాయం నిర్వచనాలు నేషనల్ ఇన్కమ్ డెఫినేషన్స్ అంటాం అమ్మా జాతీయ ఆదాయం నిర్వచనాలు నేషనల్ ఇన్కమ్ డెఫినేషన్స్ ఓకే మరి ఇక్కడ జాతీయ ఆదాయం అంటే దీనికి మనకు అనేక రకాల డెఫినేషన్స్ అనేవి ఉన్నాయమ్మా అంటే మనకు చాలా అంటే చాలా వరకు ఇక్కడ మనకు ఎక్కువగా మనకి ఇక్కడ దీని యొక్క డెఫినేషన్స్ అనేవి మనకు ఉండటం జరిగింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఒక్కొక్క ఆర్థికవేత్త జాతీయ ఆదాయాన్ని ఒక్కో రకంగా డిఫైన్ చేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ పిగు అని ఫిషర్ అని సైమన్ కుజ్నెట్స్ అని ఐక్యరాజ్య సమితి అని ఎన్ఐసి సిఎస్ఓ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సంస్థలు డిఫరెంట్ ఆర్థికవేత్తలు ఈ జాతీయ ఆదాయానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెఫినేషన్స్ ఇవ్వటం జరిగింది ఓకేనా సో మరి దానికి సంబంధించిన నిర్వచనాలు ఇక్కడ మనం క్లారిటీ చేసుకోవాలి ఇక్కడ చూడండి క్లారిటీగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెఫినేషన్ ఇచ్చి ఇది ఎవరు అంటారు జాతీయ అన్ని నిర్వచనాలే కాకపోతే మన క్వశ్చన్ ఏమవుతారంటే ఒక డెఫినేషన్ ఇచ్చి ఇది ఎవరు అంటాడు కాబట్టి ఏ డెఫినేషన్ ఎవరిచ్చారు అనేది ఇక్కడ మనము చాలా క్లారిటీగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం సో ఇక్కడ ఫస్ట్ సింపుల్ నుంచి మనము కాంప్లెక్స్లోకి వెళ్ళిపోతాం అంటే సింపుల్ సులభమైన నిర్వచనం నుంచి చాలా సంక్లిష్టమైన నిర్వచనంలోకి మనము క్లారిటీగా ఒక్కో దాన్ని డిస్కస్ చేసుకుంటా వెళ్ళిపోతాం ఓకేనా ఫస్ట్ ఇక్కడ జాతీయ ఆదాయం నిర్వచనాల్లో భాగంగా ఫస్ట్ అసలు జాతీయ ఆదాయం అంటే ఏంటిది సింపుల్గా ఒక వోర్డ్లో చెప్పాలంటే దేశంలోని ప్రజలందరి ఆదాయాల మొత్తాన్ని ఓకేనా దేశంలోని ప్రజలందరి ఆదాయాల మొత్తాన్ని దేశంలోని ప్రజలందరి ఆదాయాల మొత్తాన్ని జాతి ఆదాయం అంటారు ఓకేనా జాతి ఆదాయం అంటారు అంటే ఇదొక వన్ టైప్ ఆఫ్ డెఫినేషన్గా మనం చెప్తాం ఏమంటుంది ఇక్కడ దేశంలోని ప్రజలందరి ఆదాయాల మొత్తాన్ని జాతి ఆదాయం అంటారన్న అంటే దాని మీన్స్ చూడండి ఇక్కడ ఒక దేశంలో ప్రజలు ఒక సంవత్సర కాలంలో తమకు వివిధ వృత్తుల ద్వారా వాళ్ళకు ఆదాయం వస్తుంటుంది ఆ ఆదాయం నంతటిని కలుపుకునేది ఒక సంవత్సరం లెక్కిస్తారు గుర్తుపెట్టుకోలేదు జాతి ఆదాయం అనేది ఒక సంవత్సర కాలానికి లెక్కించబడుతుంది సో అందుకేమన్నా దేశంలోని ప్రజలందరి ఆదాయాల మొత్తాన్ని జాతి ఆదాయంగా పిలవ జాతి ఆదాయంగా మనము నిర్వచించవచ్చు సో ఇదొక డెఫినేషన్గా మనం చెప్పచ్చు ఓకేనా కాబట్టి దేశంలోని ప్రజలందరి ఆదాయాల మొత్తాన్ని జాతి ఆదాయం అంటారు ఓకేనా ఇదొక డెఫినేషన్ అమ్మా నెక్స్ట్ అదేవిధంగా రెండవ డెఫినేషన్ అంటే ఇంకొక మేము చెప్పా కదా ఫస్ట్ చెప్పా చాలా ఎక్కువ మొత్తంలో డెఫినేషన్ ఉంటాయి ఏ డెఫినేషన్ అయినా పర్లేదు కాకపోతే ఇక్కడ ఇవన్నీ కామన్ డెఫినేషన్స్ దీని తర్వాత నెక్స్ట్ మనకు వివిధ ఆర్థికవేత్తలు వివిధ సంస్థలు జాతి ఆదాయానికి డెఫినేషన్ ఇస్తారు అవి కూడా మనం దానిపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి సో ఇక్కడ ఇవన్నీ బేసిక్ డెఫినేషన్స్ అన్నట్టు సో వన్ ఆఫ్ ద డెఫినేషన్ దేశంలోని ప్రజలందరి ఆదాయాల మొత్తాన్ని జాతి ఆదాయం అంటారు ఇది ఒక వన్ టైప్ ఆఫ్ డెఫినేషన్గా మనం చెప్తాం ఇక రెండవ డెఫినేషన్ ఏంటంటే సింపుల్గా ఒక దేశంలో ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువను అంతిమ వస్తు సేవల విలువను అంతిమ వస్తు సేవల విలువను జాతి ఆదాయం అంటారు ఓకేనా జాతి ఆదాయం అంటారు ఓకేనా ఇదొక రకమైన డెఫినేషన్ అమ్మా ఏమంటున్నా ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువనే జాతి ఆదాయం అంటారు అంటే ఒక సంవత్సర కాలంలో మన ఇండియా యొక్క భౌగోళిక సరిహద్దులో ఎన్ని వస్తువులు ఉత్పత్తి చేయబడ్డాయి ఆ ఉత్పత్తి చేయబడ్డ వస్తువులను వాటి మార్కెట్ ధరలచే లెక్కించగా వచ్చేదే జాతి ఆదాయంగా మనం చెప్తాం సో ఇదొక రకమైన డెఫినేషన్గా మనం చెప్తాం ఇవన్నీ కామన్ సింపుల్ డెఫినేషన్స్ ఓకేనా సో ఒకటి ఒక దేశంలోని ప్రజలందరి ఆదాయాల మొత్తాన్ని జాతి ఆదాయం అంటారు ఇది ఒక డెఫినేషన్ రెండవది ఏమన్నా ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువను జాతి ఆదాయం అంటారు అంటే ఒక దే ఒక సంవత్సర కాలంలో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జామ్ తీసుకుంటాం ఒక సంవత్సర కాలంలో ఫర్ ఎగ్జాంపుల్ వంద వస్తు ఉత్పత్తి చేయబడ్డాయి వంద వస్తువు అంటే ఏంటి క్వాంటిటీ సార్ ఓకేనా క్వాంటిటీ వచ్చేసి వంద వస్తువులు ప్లస్ ఈచ్ వన్ ఒక్క వస్తువు యొక్క ధర ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ రూపీస్ అనుకోండి పి అంటే ప్రైస్ అంటే దాని యొక్క ధర ఒకటి వంద వస్తువు ఉత్పత్తి చేయబడ్డాయి ప్రతి ఒక్క వస్తు ధర యాభై అంటే మన జాతీయ ఆదాయం ఎంత ఎస్ ఫైవ్ థౌజండ్ రూపీస్ అన్నట్టు ఓకేనా ఇలా చెప్తామచ్చు కాబట్టి ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేయబడ్డ అంతిమ వస్తు సేవల ఉత్పత్తి విలువనే ఏమంటాం అంతిమ వస్తు సేవల విలువనే జాతీయ ఆదాయంగా పిలుస్తాం ఓకేనా అంటే ఒక దేశంలో మనకు మీకు తెలుసు ఒక దేశంలో మనకు అనేక సంవత్సర కాలంలో అనేక రకాల వస్తువులు ఉత్పత్తి చేయబడతా అంటే వాటిని ఏం చేస్తా అంటే మనము మార్కెట్లో పెట్టి అమ్ముతా ఉంటాం అలా మార్కెట్లో పెట్టి అమ్మినప్పుడు వచ్చే ఆదాయం ఏంటిది ఇక్కడ జాతి ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్లు కూలర్లు ఏసీలు కుర్చీలు ఈ డిజిటల్ బోర్డు కావచ్చు ఇలా రకరకాల వస్తువులు ఉత్పత్తి చేయబడుతుంటాయి సో అక్కడ నేను ఒక వర్డ్ యూజ్ చేస్తే ఇక్కడ కేవలం ఏ వస్తువుని మాత్రం తీసుకోవాలి ఇక్కడ అంతిమ వస్తు సేవల్ని మాత్రమే తీసుకోవాలి మరి ఇక్కడ అంతిమ వస్తు సేవలు అంటే ఫినిష్డ్ గూడ్స్ అంటమ్మా ఇంగ్లీష్లో ఓకేనా అంతిమ వస్తు సేవలు అంటే ఫినిష్డ్ గూడ్స్ అంటాం ఇక్కడ మనకు రెండు రకాల వస్తువు కనిపిస్తా అంటే అమ్మ ఒకటి మధ్యంతర వస్తువులు అంటే ఇంటర్మీడియట్ గూడ్స్ అంటాం రెండవది ఏంటిది అంతిమ వస్తువులు అంటే ఫినిష్డ్ గూడ్స్ అంటాం మధ్యంతర వస్తువులు అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంప్ మధ్యంతర వస్తువులు అంటే ఏంటంటే మానవుని కోర్కెలు ప్రత్యక్షంగా తీర్చలేని వాటిని మధ్యంతర వస్తువులు అంటాం అదే మానవుని కోర్కెలను ప్రత్యక్షంగా తీర్చే వాటిని ఏమంటామంటే అంతిమ వస్తువు అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు షర్ట్ ఉన్నదమ్మా షర్ట్ ఈ షెట్ తయారు కావాలంటే దానికి ఏం కావాలి పత్తి అనేది కావాలి పత్తి నుంచి దారము దారం నుంచి మనకు క్లాత్ క్లాత్ నుంచి షర్ట్ అనేది ఉంటుంది ఇక్కడ సో ఇక్కడ మనకు మధ్యంతర వస్తువు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎగ్జాంపుల్ తీసుకున్నది పత్తి నుంచి దారం దారం నుంచి క్లాత్ క్లాత్ నుంచి షర్ట్ క్లాత్ నుంచి షెట్ ఇక్కడ మనము జాతీయాదయం లెక్కించేటప్పుడు కేవలం ఇక్కడ షెట్ వాల్యూని మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే ఇది మనకు అంతిమ వస్తువు దీన్నే మనం మార్కెట్లో లెక్కించ లెక్కిస్తాం ఇక్కడ ప్రతిసారి పత్తి దా పత్తి వాల్యూ దారం వాల్యూ క్లాత్ వాల్యూ ఇలా తీసుకున్నైతే మనకు జాతీయ ఆదాయం అనేది రెట్టింపు అయినట్టు కనిపిస్తుంది అంటే ఎక్కువ చాలా ఎక్కువ మొత్తంలో వెళ్ళిపోతూ ఉంటుంది సో అందుకనే కేవలం జాతీయ ఆదాయం లెక్కించినప్పుడు వీటిని మాత్రమే తీసుకోవాలి ఓన్లీ ఫినిష్డ్ గూడ్స్ అంటే అంతిమ వస్తువుల్ని మాత్రమే తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షర్టు తయారీలో ఉపయోగించే దారం కావచ్చు పత్తి కావచ్చు వీటి కావచ్చు వీటమంటాం మధ్యంతర వస్తువులు అంటాం ఇవి డైరెక్ట్ మానవునికి ఉపయోగపడుతున్నాయా ఉపయోగపడట్లేదు అలా ఉంటే వాటిని ఏమంటాం మధ్యంతర వస్తువులు అంటాం డైరెక్ట్ మానవునికి ఉపయోగపడే వస్తువులు ఏమంటాం అంతిమ వస్తువు అంటాం దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ షర్ట్ కావచ్చు లేకపోతే చైర్స్ కావచ్చు లేకపోతే కార్ కావచ్చు ఫ్రిడ్జ్ కావచ్చు ఒక భవనం కావచ్చు ఇవన్నీ అంతిమ వస్తువులు ఫర్ ఎగ్జాంపుల్ ఒక భవనం ఉన్నదమ్మా ఆ భవనం మొత్తం నిర్మాణం పూర్తయింది ఇప్పుడు ఆ భవనాన్ని మనము అంతిమ వస్తువు అంటామా మధ్యంతర వస్తువు అంటామా ఎస్ కు నూతనంగా నిర్మించబడ్డ భవనం అనేది అంతిమ వస్తువు అదే ఆ భవనంలో ఉపయోగించిన బ్రిక్స్ ఇటుకలు కావచ్చు లేకపోతే ఇతర స్టీల్ కావచ్చు వాటిని వచ్చు మనం ఇక్కడ మధ్యంతర వస్తువులుగా చెప్పవచ్చు అదే ఒక స్టీల్ కంపెనీ స్టీల్ కంపెనీ యాజమానికి స్టీల్ ప్రొడక్షన్ అనేది అంత్యమ వస్తువు కావచ్చు కానీ ఆ స్టీల్ని మనము ఆ ఇండ్ల నిర్మాణం వాడుతున్నప్పుడు దాన్ని మనం ఎలా ఎలా కనిస చేయాలి మధ్యంతర వస్తువుగా కనిసి అంటే దీన్ని బట్టి మీకు ఏమైతే ఒక వస్తువు ఒక కాడ అంత్యమ వస్తువుగా మరొక కాడ ఏంటిది ఆ మధ్యంతర వస్తువుగా ఉపయోగపడుతుంది సో మనకి ఏ అయితే ఫర్ ఎగ్జాంపుల్ భవనం తీసుకుంటే ఆ భవనం యొక్క భవన నిర్మాణం అనేది అంతే వస్తువు ఆ భవనం అనేది అంతే వస్తువు ఆ భవనంలో ఉపయోగించే బ్రిక్స్ స్టీలు ఇవన్నీ ఏంటి అమ్మా మధ్యంతర వస్తువులుగా మనం చెప్తాం సో ఒక్క కాడిలో మనకు చేంజ్ అయితే పోతూ ఉంటుంది అందుకనే మనకేమన్నా ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువను ఏమంటాం ఇక్కడ జాతి ఆదాయం అంటాం జాతి ఆదాయం అంటారు కేవలం ఇక్కడ ఫినిష్డ్ గుడ్స్ అంతిమ వస్తు సేవల్ని మాత్రమే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది దానికి బెస్ట్ ఎగ్జామ్ చెప్పిన ఏంటిది క్యూ ఇన్ టూపీ క్యూ అంటే క్వాంటిటీ అంటే ఎన్ని ఒక సంవత్సరంలో ఎన్ని వస్తువులు ఉత్పత్తి చేయబడ్డాయి అది క్వాంటిటీ చెప్తుంది అండ్ ఈచ్ యొక్క ఈచ్ గూడి యొక్క ప్రైస్ ఎంతున్నది ఈచ్ గూడి యొక్క ప్రైస్ అంటే ప్రతి వస్తువు యొక్క ధర ఎంతున్నది అలా ఎన్ని వస్తు ఉత్పత్తి అవుతున్నాయి ఒక వస్తువు ధర ఎంతున్నాయి కాబట్టి క్వాంటిటీ ఇంటూ ప్రైస్ చేస్తే మనకు అల్టిమేట్గా ఏమొస్తుంది ఇక్కడ జాతీయ ఆదాయం అనేది రావటం జరుగుతుంది సో ఇది మనకు ఒక డెఫినేషన్ అమ్మ సో ఇది మనకు టూ టైప్స్ ఆఫ్ డెఫినేషన్ చేసుకున్నాయి ఇవన్నీ ఇప్పుడు చెప్పింది మనకి ఏంటంటే ఓన్లీ జాతీయ ఆదాయం నిర్వచనాలు మాత్రమే ఇంకా చెప్పుకుంటున్నాం ఇంకోటి జాతీయ ఆదాయం నిర్వచనాల్లో మూడవది ఓకేనా ఇప్పటిదాకా మనము రెండు రోజులు చేస్తే రెండు నిర్వచనాలు చేసుకున్నాం ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు మూడవ నిర్వచనం చేసుకోవాలి మూడవ నిర్వచనం ఏంటిదంటే దేశంలో జరిగే మొత్తం వ్యయాన్ని దేశంలో జరిగే మొత్తం వ్యయాన్ని దేశంలో జరిగే మొత్తం వ్యయాన్ని జాతి ఆదాయం అంటారు దేశంలో జరిగే మొత్తం వ్యయాన్ని జాతి ఆదాయం అంటారు జాతీయ ఆదాయం అంటారు ఓకేనా ఇదొక డెఫినేషన్ అమ్మా ఏమంటున్నా ఒక దేశంలో ఇక ఎప్పుడైనా గుర్తుంచుకోండి అది ఆదాయమైన ఉత్పత్తి అయిన వ్యయమైన ఇవన్నీ కూడా మనము ఒక సంవత్సర కాలానికి లెక్కించాలి అందుకే మీకు ఫస్ట్ చెప్పిన జాతీయ ఆదాయం అంటేనే మనం దాన్ని ఒక సంవత్సర కాలానికి లెక్కించాల్సి ఉంటుంది సో ఇక్కడ ఏమన్నా మూడవ డెఫినేషన్ ఒక దేశంలో జరిగే మొత్తం వ్యయాన్ని జాతీయ ఆదాయం అనవచ్చు ఇది కూడా ఎంత ఒక సంవత్సరంలో అంటే ఒక సంవత్సర కాలంలో ఓకేనా ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో జరిగే మొత్తం వ్యయాన్ని జాతి ఆదాయం అంటారు ఓకేనా జాతి ఆదాయం అంటారు ఒక మనకు ఇది ఒక డిఫినెన్షన్ చెప్పచ్చు మరి ఇక్కడ వ్యయం అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే వ్యయం అంటే మనకి ఇక్కడ వినియోగ వ్యయం కావచ్చు అంటే ఎగ్జాంపుల్ రాస్తున్నా వ్యయం అంటే మనకు ఎలా ఉంటుందంటే వినియోగ వ్యయం ఇంకోటి పెట్టుబడి వ్యయం ఓకేనా వినియోగ వ్యయం కావచ్చు లేకపోతే పెట్టుబడి వ్యయం కావచ్చు లేకపోతే ప్రభుత్వ వ్యయం కావచ్చు ఓకేనా ప్రభుత్వ వ్యయం సో ఇది మనకు మరొక డెఫినేషన్ అమ్మ అంటే ఇక్కడ మొత్తం వ్యయం అన్న ఇక్కడ మొత్తం వ్యయం అంటే దాని మీనింగ్ ఇక్కడ వినియోగ వ్యయం పెట్టుబడి వ్యయం ప్రభుత్వ వ్యయం అనేది ఇలా ఉంటుంది మనకు సో మొత్తం మనకి ఇక్కడ ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో జరిగిన మొత్తం వ్యయాన్నే మనం ఏమనచ్చంటే జాతి ఆదాయంగా పిలుస్తాం జాతీయ ఆదాయం ఆ వ్యయం అనేది ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ వినియోగ వ్యయం అంటే వ్యక్తులు సాధారణంగా ఖర్చు చేస్తూ ఉంటారు తమకు కావాల్సిన అవసరాలపైన ఖర్చు చేస్తాం దాన్ని ఏమంటాం వినియోగ వ్యయం అంటాం ఇంకోటి పెట్టుబడి వ్యయం ఓకేనా పారిశ్రామికవేత్తలు కావచ్చు లేదా కార్పొరేట్ కంపెనీస్ కావచ్చు అవి ఏం చేస్తా అంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఉంటే ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా మనకు వన్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్గా మనం చెప్తాం కాబట్టి పెట్టుబడి వ్యయం నెక్స్ట్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసము లేదా అభివృద్ధి కోసం ఏం చేస్తూ ఉంటుంది ఖర్చు చేస్తూ ఉంటుంది దాన్ని ఇక్కడ ప్రభుత్వం ఏమంటాం ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం ఒక నీటిపారుదల ప్రాజెక్ట్ని లేదా ఒక విద్యుత్ ప్రాజెక్ట్ని నిర్మిస్తుంది దాని ఏమొచ్చు ఇక్కడ మనము ప్రభుత్వ వ్యయంగా మనం చెప్పచ్చు లేదా ఒక వ్యక్తి తనకు కావలసిన బియ్యంని కొనుగోలు చేస్తాడు దాన్ని ఏమంటాం వినియోగ అంటాం లేదా ఒక కార్పొరేట్ కంపెనీ కొత్తగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లేదా ఫార్మా కంపెనీ లేదా బయోటెక్ కంపెనీ ఏర్పాటు చేస్తుంది దానికి చేసే వ్యయాన్ని ఏమంటాం పెట్టుబడి వ్యయంగా చెప్తాం సో వ్యయం అనేది మనకు ఇలా రకరకాలుగా ఉంటుంది కాబట్టి ఒక సంవత్సర కాలంలో మొత్తం జరిగే ఈ వ్యయాన్ని మనం ఏమంటామంటే జాతీయ ఆదాయం అంట జాతీయ ఆదాయంగా నిర్వచించవచ్చు అంటే ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి జాతి ఆదాయం అంటే మీరు ఎంతసేపు ఆదాయం పరంగా కాకుండా వ్యక్తులు లేదా సంస్థలు లేదా ప్రభుత్వాలు చేసే వ్యయం ఆధారంగా కూడా మనం లెక్కించరుగుతుంది దీన్ని మనము వ్యయపరంగా చెప్తున్నాం కాబట్టి మనము దీన్ని మనము వ్యయ మదింపు పద్ధతిగా కూడా మనం చెప్పవచ్చు ఓకేనా వ్యయ మదింపు పద్ధతి సో మొత్తానికి ఇక్కడ ఇవి మూడు మెయిన్ డెఫినేషన్స్ అమ్మా ఓకేనా ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలోని ప్రజలందరి ఆదాయాల మొత్తాన్ని జాతి ఆదాయం అంటాం ఇదొక డెఫినేషన్ రెండోది ఏమన్నా ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో జరపబడిన అంతిమ వస్తు సేవల ఉత్పత్తి విలువనే జాతి ఆదాయం అంటారు ఇదొక డెఫినేషన్ మూడో డెఫినేషన్ ఏం చెప్పాను ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో జరిగే మొత్తం వ్యయాన్ని జాతి ఆదాయం అంటారు ఓకేనా ఇదొక డెఫినేషన్గా మనం చెప్పచ్చు సో ఇక్కడ చూడండి ఈ మూడు డెఫినేషన్స్ నుంచి మనం కామన్గా ఒక పాయింట్ అని చెప్పవచ్చు అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ ఏమన్నా దేశంలోని ప్రజలందరి ఆదాయాల మొత్తాన్ని జాతీయ ఆదాయం అన్న ఓకేనా మరి ఇక్కడ ఫస్ట్ వన్ ఆదాయపరంగా చెప్పాను కాబట్టి ఒకటి ఏంటిదంటే దీనే మనము ఆదాయ మదింపు పద్ధతి అంటారు అంటే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే జాతి ఆదాయాన్ని మొత్తం ఎన్ని పద్ధతులలో అంచనా వేస్తారు అంటే ఎన్ని పద్ధతుల ద్వారా అంచనా వేస్తారంటే ఏం చెప్పాలి ఎస్ మూడు పద్ధతుల ద్వారా అంచనా వేస్తారు ఓకేనా టోటల్ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేటెడ్ బై త్రీ మెథడ్స్ ఓకేనా జాతీయ ఆదాయాన్ని మొత్తం ఇక్కడ మనకు మూడు పద్ధతులలో అంచనా వేయటం జరుగుతుంది దాంట్లో ఒక పద్ధతి ఏదంటే ఆదాయ మదింపు పద్ధతి దీన్ని మనము ఇన్కమ్ మెథడ్ అని కూడా ఆదాయ మదింపు పద్ధతి ఇన్కమ్ మెథడ్ రెండవది ఏంటంటే ఉత్పత్తి మదింపు పద్ధతి ఓకేనా రెండవది వచ్చేసి ఏంటిదంటే ఉత్పత్తి మదింపు పద్ధతి ప్రొడక్షన్ మెథడ్ అంటాం రెండవది ఉత్పత్తి మదింపు పద్ధతి అంటే ప్రొడక్షన్ మెథడ్గా మనం చెప్తాం ఇక మూడవది ఏమంటుందంటే వ్యయ మదింపు పద్ధతి ఓకేనా మూడవది వ్యయ మదింపు పద్ధతి దీనే మనం ఎక్స్పెండిచర్ మెథడ్ అంటాం ఎక్స్పెండిచర్ మెథడ్ అంటాం సో మొత్తానికి జాతీయ ఆదాయాన్ని ఇక్కడ మనము ఈ మూడు పద్ధతుల ద్వారా లెక్కించటం జరుగుతుంది క్లాడి బుద్ధుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఇది ఆల్రెడీ మనకు ప్రీవియస్ క్వశ్చన్ అండి ఓకేనా ఒకటి ఏంటిదంటే ఆదాయ మదింపు పద్ధతి ఇన్కమ్ మెథడ్ రెండవది ఉత్పత్తి మదింపు పద్ధతి అంటే ప్రొడక్షన్ మెథడ్ మూడవది వ్యయ మదింపు పద్ధతి అంటే ఎక్స్పెండిచర్ మెథడ్గా మనం చెప్తాం ఎక్స్పెండిచర్ మెథడ్ సో మొత్తానికి ఈ మూడు పద్ధతులు ఉపయోగించి ఆ జాతి ఆదాయాన్ని అంచనా వేయటం లేదా లెక్కించటం జరుగుతుంది సో మనకు ప్రీవియస్ క్వశ్చన్ ఇలాడినట్టే ఈ క్రింది వాణిలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ఉపయోగించని పద్ధతి ఏదన్నాడు ఓకేనా విచ్ ఈజ్ నాట్ మెథడ్ విచ్ ఈజ్ మెథడ్ ఈజ్ నాట్ యూజ్డ్ యాజ్ ఏ నాష్ ఇన్కమ్ ఎస్టిమేషన్ ఈ క్రింది వాణిలో ఏ పద్ధతిని జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు ఉపయోగించరు అనడు ఒకటి ఆదాయ మదింపు పద్ధతి రెండవది ఉత్పత్తి మదింపు పద్ధతి మూడవది వ్యయ మదింపు పద్ధతి నాలుగవది ఎగుమతి దిగుమతి మదింపు పద్ధతి అన్నాడు అప్పుడు ఆన్స్యం వస్తే మనకు ఎస్ ఎగుమతి దిగుమతి మదింపు పద్ధతి అనేది మనము జాతి ఆదాయంలో ఉపయోగించము కేవలము ఈ మూడు పద్ధతుల ద్వారానే మనము జాతి ఆదాయాన్ని లెక్కించటం జరుగుతుంది సో ఇక్కడ మొత్తానికి మనకు జాతి ఆదాయాన్ని ప్రస్తుతం ఈ మూడు పద్ధతుల ద్వారా అంచనా వేయటం జరుగుతుంది ఇక్కడ ఆదాయ మదింపు పద్ధతి అంటే దీన్ని మనము క్లారిటీగా చెప్ప క్లారిటీగా ఎలా చెప్తామంటే ఆదాయ మదింపు పద్ధతి అంటే ఇప్పుడు వ్యక్తులకు వివిధ మార్గాల ద్వారా ఆదాయం అనేది వస్తూ ఉంటుంది ఓకేనా వ్యక్తులకు వివిధ మార్గాల ద్వారా ఆదాయం అనేది రావటం జరుగుతుంది మరి ఇక్కడ వ్యక్తులకు ఏ ఏ మార్గాల ద్వారా ఆదాయం అనేది రావటం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఆదాయ మదింపు పద్ధతిలో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా మీకు కాన్సెప్ట్స్ ఉంటాయి చూడమ్మా వెరీ ఇంపార్టెంట్ ఉత్పత్తి కారకాలు ఉంటాయి ఉత్పత్తి కారకాలు నెక్స్ట్ ఉత్పత్తి కారక ప్రతిఫలాలు ఉంటాయి ఉత్పత్తి కారక ప్రతిఫలాలు ఉత్పత్తి కారకాలు నెక్స్ట్ వచ్చేసి ఉత్పత్తి కారక ప్రతిఫలాలు ఉత్పత్తి కారక ప్రతిఫలాలు సో ఇక్కడ బేసిక్గా మీకు అసలు ఉత్పత్తి అంటే ఏంటిది ఉత్పత్తి కారక ప్రతిఫలాలు అంటే ఏంటిది అనేది ఇక్కడ మీకు క్లారిటీ చేసుకోవాలి అది తెలిస్తేనే మీకు ఇక్కడ ఆదాయ మదింపు పద్ధతి అనేది మీకు ఉపయోగ మీకు అర్థం ఆ కాన్సెప్ట్ అనేది అర్థం కావడానికి ఆస్కారం ఉంటుంది మరి ఇక్కడ ఫస్ట్ ఉత్పత్తి కారకాలు అంటే మనకేమస్తాయి అంటే భూమి భూమి శ్రమ మూలధనం వ్యవస్థాపనం భూమి శ్రమ మూలధనం వ్యవస్థాపనం ల్యాండ్ లేబర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్ దీంతోపాటు మనకు సాంకేతిక పరిజ్ఞానం కూడా ఒకటి ఒకటిదమ్మా సాంకేతిక పరిజ్ఞానం అంటే టెక్నాలజీ అంట సాంకేతిక పరిజ్ఞానం అంటే టెక్నాలజీ సో భూమి అంటే ల్యాండ్ శ్రమ అంటే లేబర్ మూలధనం అంటే క్యాపిటల్ వ్యవస్థాపనం అంటే ఆర్గనైజేషన్ సాంకేతిక పరిజ్ఞానం అంటే టెక్నాలజీ సో ఈ ఐదింటి మనం ఏమంటామంటే ఉత్పత్తి కారకాలు అంటాం ఓకేనా ఉత్పత్తి కారకాలు అంటే ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి ఇవి కంపల్సరీ మనకు మస్ట్ నీడు అది ఏదైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా ఒక కారు పరిస్ ఒక కారు ఉన్నది ఆ కారును ప్రొడ్యూస్ చేయాలంటే దానికి ఏమేమి కావాలి ఒక కార్ అనేది ఉత్పత్తి కావాలంటే ఫస్ట్ దాన్ని నెలకొల్పే ఒక వ్యవస్థాపకుడు ఉండాలి ఇన్వెస్టర్ ఉండాలి అంటే కంపెనీని ఏర్పాటు చేస్తే ఒక వ్యక్తి ఉండాలి అతని మనం ఏమంటాం వ్యవస్థాపకుడు అంటాం మరి వ్యవస్థాపకుండా సరిపోతుందా అతనికి ఏం కావాలి పెట్టుబడి కావాలంటే మూలధనం కావాలి మూలధనం కూడా మస్ట్ సరే మూల ఉంటే సరిపోతుందా అంటే దానికి ఒక ల్యాండ్ కావాలి ఆ కంపెనీ ఏర్పడిన ఏం కావాలి దానికి ఒక ల్యాండ్ అనేది కావాలి ల్యాండ్ నెక్స్ట్ దాంట్లో మనకు ఆ కార్ని ప్రొడ్యూస్ చేయడానికి మనకి ఇక్కడ శ్రామికులు కావాలి అట్ ద సేమ్ టైం టెక్నాలజీ అంటే మెషిన్స్ సాంకేతిక పరిజ్ఞానం కావాలి అంటే ఇక్కడ శ్రామికులు నెక్స్ట్ సాంకేతిక పరిజ్ఞానం ఇక్కడ శ్రామికులు అంటే మీరు సాంకేతిక పరిజ్ఞానం అంటే నేను చెప్పగల మెషిన్స్ భారీ భారీ మెషిన్స్ అనేవి అవసరమవుతా అంటే సో ఈ ఐదిట్లలో ఏ ఒక్కటి లేకపోయినా మన ఇక్కడ ఏంటిది వస్తువు అనేది ఉత్పత్తి కాదు అందుకని ఈ ఐదిటిని మనం ఏమంటామంటే ఉత్పత్తి కారకాలుగా మనం చెప్తాం ఏంటంటున్నా ఉత్పత్తి కారకాలు ఫ్యాక్టరీ ఆఫ్ ప్రొడక్షన్స్ మరి ఉత్పత్తి కారకాలు వస్తు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నప్పుడు వాటికి ఉత్పత్తి కారక ప్రతిఫలాలు అనేవి లభిస్తాయి మరి ఆ ఉత్పత్తి కారక ప్రతిఫలాలు ఎలా ఉంటాయి అంటే భూమికి ఏమస్తుంది బాటకం అంటే ఇంగ్లీష్లో రెంట్ అంటాం భూమికి ఏమొస్తుందమ్మా బాటకం అంటే రెంట్ రెండవది ఏమొస్తుంది వేతనం వేతనం అంటే వేజెస్ ఓకేనా శ్రమకి ఏమొస్తుందమ్మా వేతనం అంటే వేజెస్ మూలధనం మూలధనానికి ఏమొస్తుంది వడ్డీ వస్తుంది ఓకేనా ఇంట్రెస్ట్ అంటాం వడ్డీ అంటే ఇంట్రెస్ట్ ఓకేనా మూలధనానికి వడ్డీ వస్తుంది నెక్స్ట్ వ్యవస్థాపకుడు అంటే ఆర్గనైజేషన్ ఇతనికి ఏమొస్తుంది లాభం అంటే ప్రాఫిట్ ఓకేనా లాభం వస్తుంది ప్రాఫిట్ నెక్స్ట్ సాంకేతిక పరిజ్ఞానికి ఏమొస్తుంది అంటే రాయల్టీ ఓకేనా ఇంగ్లీష్ కూడా వర్డ్ అదేమ్మా రాయల్టీ సో మొత్తానికి మనకి ఇక్కడ ఉత్పత్తి కారకాలు ఉత్పత్తి కారక ప్రతిఫ అంటే ఇక వస్తువును ఉత్పత్తి చేసేందుకు ఉపయోగపడే వాటిని మనము ఉత్పత్తి కారకాలు అంటాం ఈ ఉత్పత్తి కారకాలు వస్తు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నప్పుడు వాటికి ఈ మార్గాల ద్వారా ఆదాయం అనేది వస్తుంది వాటిని మనం ఏమంటారు ఇక్కడ ఉత్పత్తి కారక ప్రతిఫలాలుగా జరుగుతుంది అలా భూమికి బాటకం వస్తుంది శ్రమకు వేతనం మూలధనానికి వడ్డీ వ్యవస్థాపనంకి లాభం సాంకేతిక పరిజ్ఞానానికి రాయల్టీ అనేది రావటం జరుగుతుంది సో ఇక్కడ నేనేమంటున్నా అంటే ఆదాయ మదింపు పద్ధతి అంటే ఏంటంటే వ్యక్తులకు బాటకము వేతనము వడ్డీ లాభాలు రాయల్టీల రూపంలో లభించే మొత్తం ఆదాయం ఉంటుంది కదా ఆ మొత్తం ఆదాయాన్ని కలిపితే మనకేమొస్తుంది జాతి ఆదాయం వస్తుంది దాన్నే మనం ఏమంటామంటే ఆదాయ మదింపు పద్ధతిగా మనం చెప్తాం సో సింపుల్గా ఇప్పుడు ఏం చెప్పచ్చు ఆదాయ మదింపు పద్ధతి ఓకేనా ఆదాయ మదింపు పద్ధతిలో మనకు ఆదాయం అనేది ఎలా వస్తుందంటే అంటే ఆదాయ మదింపు పద్ధతిలో జాతి ఆదాయం ఈ విధంగా వస్తుంది ఎలాగంటే ఆదాయ మదింపు పద్ధతిలో జాతి ఆదాయం మనకి ఎలా వస్తుంది అంటే జాతీయ ఆదాయం ఈక్వల్ బాటకం ప్లస్ వేతనం ప్లస్ వడ్డీ ప్లస్ లాభం అంటే రాయల్టీ నేర్పచ్చు కానీ రాయల్టీ మనం తక్కువ యూజ్ చేస్తూ ఉంటాం ఎక్కువగా మనకు ఇది ఎక్కువగా యూజ్ చేస్తే సరిపోతామా సో ఇక్కడ జాతీయ ఆదాయం ఈక్వల్ బాటకం ప్లస్ వేతనం ప్లస్ వడ్డీ ప్లస్ లాభం ప్లస్ రాయల్టీ రాసుకోవచ్చు కాకపోతే రాయల్టీ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని ఎక్కువ నేను చెప్పట్లేదు ఇక్కడ మెయిన్గా ఇది మనకు జాతీయ అంటాం ఇది ఏ పద్ధతిలో అమ్మా ఎస్ ఆదాయ మదింపు పద్ధతిలో ఓకేనా ఆదాయ మదింపు పద్ధతిలో జాతి ఆదాయం అనేది ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది కాబట్టి జాతి ఆదాయం ఈక్వల్ బాటకం ప్లస్ వేతనం ప్లస్ వడ్డీ ప్లస్ లాభం చేస్తే మనకు జాతి ఆదాయం వస్తుంది ఈ పద్ధతిని మనం ఏమంటున్నాం ఆదాయ మదింపు పద్ధతి నేను చెప్పిన ఒక సంవత్సర కాలంలో ప్రజలందరి ఆదాయాల మొత్తాన్ని జాతి ఆదాయం అంటారు మరి ఆ ప్రజలందరికీ ఆదాయాలు ఏ ఏ మార్గాల ద్వారా అంటే ఈ మార్గాల ద్వారా లభిస్తాయి మీరు ఒకసారి గెస్ట్ చేయండి ఈ మార్గం ద్వారా కాకుండా వ్యక్తికి మరే మార్గం ద్వారానైనా ఆదాయం సమకూరుతుందంటే ఇంపాసిబుల్ ఒకవేళ దాన్ని సమకూరిన అది చట్టబద్ధం కాని ఆదాయం ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి భూమి ఉన్నది దానికి లీజ్కి ఇస్తే ఏమస్తుంది రెంట్ బాటకం వస్తుంది లేదా ఒక వ్యక్తి జాబ్ చేస్తుండ్రు ప్రైవేట్ జాబో గవర్నమెంట్ జాబో అతను ఏం చేస్తాడు శ్రమ అందిస్తాడు శ్రమ వల్లకి ఏమొస్తుంది వేతనం వస్తుంది ఇది ఒక వే ఇంకోటి ఒక ఒక వ్యక్తి దగ్గర ఏడు లక్షల క్యాష్ ఉన్నది లేదా కోర్టు క్యాష్ ఉన్నది దాన్ని బ్యాంక్లో పెట్టిండు లేదా ఇతరులకు వడ్డీకి ఇచ్చిండు దానికి ఏమస్తుంది దానికి వడ్డీ అనేది లభిస్తుంది ఇది కూడా వన్ ఆఫ్ ద ఇన్కమ్ సోర్స్ ఇంకోటి వ్యవస్థాపకుడు ఒక కంపెనీ పెట్టిండు ఒక వ్యక్తి అతనికి దానిపైన కొన్ని ప్రాఫిట్స్ వస్తున్నాయి ఇది ఒక లాభం నెక్స్ట్ సాంకేతిక పరిజ్ఞానం రాయల్టీ సో ఈ ఐదు మార్గాల ద్వారా కాకుండా వ్యక్తులకు మిగతా ఏ మార్గం ద్వారా ఆదాయం రావడం అసంభవం ఓకేనా ఒకవేళ వస్తే అది చట్టబద్ధం కాందిగా మనము కన్సిడర్ చేయాల్సి ఉంటుంది సో అందుకనే ఆదాయ మదింపు పద్ధతిలో జాతీయ ఆదాయం ఎలా వస్తుందంటే జాతీయ ఆదాయం ఈక్వల్ బాటకం ప్లస్ వేతనం ప్లస్ వడ్డీ ప్లస్ లాభం చేస్తే మనకు జాతీయ ఆదాయం అనేది రావటం జరుగుతుంది ఇది ఏ పద్ధతి అమ్మా ఆదాయ మదింపు పద్ధతి ఓకేనా క్లాటీ సో ఇది మెయిన్గా దీనికి కావాల్సిన ఈక్వెషన్ ఇది ఓకేనా ఈ రెండవది రెండవది ఏమన్న ఇక్కడ ఇప్పుడు మనం చెప్పేది జాతీయ ఆదాయం నిర్వచనాలు ఆ జాతీయ ఆదాయం నిర్వచనాల్లో భాగంగానే మనకి ఇక్కడ ఈ మూడు పద్ ఈ మూడు పద్ధతులని మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం సో ఇక్కడ ఆదాయ మదింపు పద్ధతి అయిపోయింది నెక్స్ట్ చెప్పిన ఉత్పత్తి మదింపు పద్ధతి దీన్నే ప్రొడక్షన్ మెథడ్ అంటాం ఓకేనా ఉత్పత్తి మదింపు పద్ధతి అంటే ప్రొడక్షన్ మెథడ్గా మనం చెప్తాం మరి ఇక్కడ ఉత్పత్తి మదింపు పద్ధతి అంటే ఏంటంటే దీంట్లో జాతి ఆదాయాన్ని ఎలా లెక్కిస్తారంటే సింపుల్ జాతి ఆదాయం ఈక్వల్ ఇంత చెప్పగల క్యూ ఇంటూ పి జాతి ఆదాయం ఈక్వల్ క్యూ ఇంటూ పి ఓకేనా అంటే ఉత్పత్తి మదింపు పద్ధతిలో జాతి ఆదాయం ఎలా వస్తుందంటే జాతి ఆదాయం ఈక్వల్ క్యూ ఇంటూ పి క్యూ అంటే ఏం చెప్పినా క్వాంటిటీ క్యూ అంటే క్వాంటిటీ అంటే పరిమాణం పి అంటే ప్రైస్ అంటే దాని యొక్క వస్తువు యొక్క ధర అంటే ఒక సంవత్సరంలో ఎన్ని వస్తువులు ఉత్పత్తి చేయబడుతున్నాయి దాన్ని ఏమంటాం క్వాంటిటీ అంటే వాటి క్వాంటిటీ ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంద వస్తువులు ఉత్పత్తి చేయబడి అనుకోండి ఒక సంవత్సరంలో ప్రతి వస్తువు యొక్క ప్రతి వస్తువుకు ఏముంటుంది ఒక నిర్ణీత ధర అనేది ఉంటుంది ఉత్పత్తి ఆడు వస్తువు వస్తు ఉత్పత్తి తర్వాత దాన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టేటప్పుడు ప్రతి ఈ వస్తువుకు ఇంత ధరని నిర్ణయిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ కార్ అనుకో టెన్ ల్యాక్స్ ఓ ఫ్రిడ్జ్ అనుకో ఓ ట్వంటీ థౌజండ్ కూలర్ అనుకో ఒక ఫిఫ్టీన్ థౌజండ్ ఇలా ప్రతి దానికి ఒక రేట్ అనేది ఫిక్స్ చేస్తారు సో అలా ప్రతి వస్తువుకు ఒక ధర అనేది ఉంటుంది కాబట్టి అలా మొత్తం ఎన్ని వస్తువులు ఉత్పత్తి చేయబడ్డాయి అనేది క్వాంటిటీ చూ చూపిస్తే ఒక్కో వస్తువుకు ఎంత ధర ఉన్నది కాబట్టి ఇక్కడ క్వాంటిటీ ఇంటూ ప్రైస్ అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క వస్తువు ఒక ధర ఉంటుంది అన్ని వస్తువు సేమ్ ధర ఉంటుంది కదా ఒక్కో వస్తువు దాన్ని దాన్ని యావరేజ్గా ఫర్ ఎగ్జాంపుల్ యాభై రూపాయలు అంటే దాని యొక్క ప్రైస్ అనేది ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నా అలా వంద ఇంటూ యాభై అంటే ఎంత వచ్చింది ఇక్కడ జాతీయ ఆదాయము ఎస్ ఐదు వేల రూపాయలు వచ్చింది అమ్మ జాతీయ ఆదాయం అంటే ఇది మనకేందంటే ఉత్పత్తి మదింపు పద్ధతిలో మనకు జాతీయ ఆదాయాన్ని ఈ పద్ధతి ఆధారంగా లెక్కిస్తారు కాబట్టి జాతీయ ఆదాయం ఈక్వల్ క్యూ ఇంటూ పి క్యూ అంటే క్వాంటిటీ అంటే వస్తు ఎంత పరిమాణంలో వస్తు ఉత్పత్తి చేయబడ్డాయి ఏపీ అంటే మీరు తెలిసింది ఏంటిది ప్రైస్ అంటే ధర వస్తు యొక్క ధర ఎంతగా నిర్ణయించబడింది కాబట్టి క్వాంటిటీ ఇంటూ ప్రైస్ చేస్తే మనకి ఇక్కడ అల్టిమేట్గా జాతీయ ఆదాయం అనేది రావటం జరుగుతుంది ఇది మనకు ఏ పద్ధతి అంటే ఉత్పత్తి మదింపు పద్ధతిలో జాతీయ ఆదాయం అనేది మనకు ఈ విధంగా రావటం జరుగుతుంది సో ఇది ఒక పద్ధతిగా చెప్తాం నేను చెప్పే కదా ఉత్పత్తి మదింపు పద్ధతి అంటే ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువనే జాతి ఆదాయం అంటారు సో ఆ విధంగా ఉత్పత్తి మదింపు పద్ధతిలో జాతీయ ఆదాయం ఇలా వస్తుంది జాతీయ ఆదాయం ఈక్వల్ క్యూ ఇన్ టూ పి అది ఆదాయ మదింపు పద్ధతిలో జాతీయ ఆదాయం ఎలా వస్తుంది ఆ జాతీయ ఆదాయం ఈక్వల్ బాటకం ప్లస్ వేతనం ప్లస్ వడ్డీ ప్లస్ లాభం అంటిల్ వి గెట్ ది నాష్ ఇన్కమ్ దిస్ ఈస్ ద ఇన్కమ్ మెథడ్ దిస్ ఇస్ ద ప్రొడక్షన్ మెథడ్ ఇక మూడవది ఏంటిది లాస్ట్ వన్ మదింపు పద్ధతి అన్న ఓకేనా మూడవది వచ్చేసి వ్యయ మదింపు పద్ధతి అంటే ఎక్స్పెండిచర్ మెథడ్ అంట వ్యయ మదింపు పద్ధతి ఎక్స్పెండిచర్ మెథడ్ మరి ఇక్కడ వ్యయం మదింపు పద్ధతిలో జాతి ఆదాయం ఎలా ఉంటుంది సో ఇక్కడ సింపుల్ వ్యయ మదింపు పద్ధతిలో జాతి ఆదాయం ఎలా లెక్కిస్తారంటే జాతి ఆదాయం ఈక్వల్ సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ఓకేనా ఇది మనకు వ్యయం మదింపు పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని ఈ ప్రిన్సిపుల్ ఆధారంగా లెక్కిస్తామ్మా వెరీ ఇంపార్టెంట్ ఏమంటున్నా వ్యయం మదింపు పద్ధతిలో జాతీయ ఆదాయం ఎలా లెక్కించబడుతుందంటే జాతీయ ఆదాయం ఈక్వల్ సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం మరి ఇక్కడ సి అంటే ఏంటిది ఐ అంటే ఏంటిది జి అంటే ఏంటిది ఎక్స్ మైనస్ ఎం అంటే ఏంటిది అనే ఆ పదాలు మీనింగ్ అనేది మీకు తెలవాలి చూడండి ఇక్కడ ఫస్ట్ సి అన్న సి అంటే కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ ఓకేనా పైన రాస్తున్నా సి అంటే కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ అంటాం కన్స్యూమర్ ఎక్స్పెండిచర్ అంటే వినియోగ వ్యయం అంటాం ఓకేనా సి అంటే కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ అంటే తెలుగులో వినియోగ వ్యయం అంటాం నెక్స్ట్ ఇంకోటి ఐ ఐ అంటే ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి ఓకేనా ఐ అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడిగా మనం చెప్తాం అంటే సి అంటే వినియోగ వ్యయం అంటే కన్ కన్జ్యూమర్ లేదా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ లేదా కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ ఐ అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి నెక్స్ట్ జి జి అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఓకేనా జి అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంటే ప్రభుత్వ వ్యయం అంటారు ఓకేనా జి అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంటే ప్రభుత్వ వ్యయంగా మనం చెప్తాం ప్రభుత్వ వ్యయం ఇంకోటి ఎక్స్ మైనస్ ఎం ఎక్స్ మైనస్ఎం చేస్తాయి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఓకేనా ఎక్స్ మైనస్ ఎం అంటే ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్గా మనం చెప్తాం ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ అంటే ఎగుమతులు దిగుమతులు ఓకేనా చేస్తే మనకి ఏంటంటే నికర ఎగుమతులు అని చెప్తాం నికర ఎగుమతులు అనేవి వస్తాయి నెట్ ఎక్స్పోర్ట్స్ రావటం జరుగుతుంది ఓకేనా ఎగుమతుల నుంచి దిగుమతులను తీసివేస్తే మనకేమస్తు అంటే నికర ఎగుమతులు అంటే నెట్ ఎక్స్పోర్ట్స్ అనేవి రావటం జరుగుతుంది సో ఇక్కడ మీకు ప్రతి పదం క్లారిటీగా చెప్పించు ఇక్కడ సిఐజీ ఎక్స్మెన్ఎస్ఎం సి అంటే కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ అంటే వినియోగ వ్యయం ఐ అంటే పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ జీ అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ నెక్స్ట్ ఎక్స్ మెనెస్ఎం అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మీకు ఆల్రెడీ పదాల గురించి ఇంత చెప్పినా మీకు ఆల్రెడీ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి తనకు కావాల్సిన వస్తువులపై చేసే ఖర్చు అంటే బియ్యం కొనడం చ పంచసార కొనడము ఆయిల్ కొనడము ఇవన్నీ కన్సూమర్ ఎక్స్పీరియన్స్ చెప్తాం ఇన్వెస్ట్మెంట్ అంటే కంపెనీస్ వచ్చేసి కొత్త కొత్త అంటే కొందరు పారిశ్రామికవేత్తలు బిజినెస్ మ్యాన్స్ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక కొత్త కంపెనీ ఏర్పాటు చేసేందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు దానికి మనము పెట్టుబడిగా చెప్పొచ్చు ఇంకోటి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంటే ప్రభుత్వం ప్రాజెక్ట్ నిర్మించినప్పుడు లేదా ఇతర ప్రజా సంక్షేమం కోసం చేసే ఖర్చులను ఇక్కడ మనం ఏమంటామంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్గా మనం చెప్తాం ఏమీ తెలుసు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఎగుమతులు దిగుమతులు అనేవి ఉంటాయి సో ఈ విధంగా మనకు ఈ వ్యయం అనేది మనకు ఈ నాలుగు వేస్ ద్వారా మనకు ఉంటుంది సి ప్లస్ ఐ ప్లస్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎమ్గా మనకి ఇక్కడ విని వ్య అనేది ఉంటుంది సో మొత్తానికి ఇక్కడ వ్యయ మదింపు పద్ధతిలో జాతీయ ఆదాయము ఎలా లెక్కించబడుతుందంటే దట్ ఈస్ జాతి ఆదాయం ఈక్వల్ సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎమ్గా మనకు చెప్పటం జరుగుతుంది సో ఇది ఒక రకమైన దీంట్లో వ్యయ మదింపు పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని ఈ విధంగా లెక్కిస్తారు సో మొత్తానికి మన ఇండియాలో జాతీయ ఆదాయాన్ని ఎన్ని పద్ధతుల ద్వారా లెక్కిస్తారని చెప్పాలి మూడు పద్ధతుల ద్వారా లెక్కించడం జరుగుతుంది ఆదాయ మదింపు పద్ధతి రెండవది ఉత్పత్తి మదింపు పద్ధతి మూడవది వ్యయం మదింపు పద్ధతికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాటి డెఫినేషన్స్ వాటి ఫార్ములాస్ ఏ విధంగా లెక్కిస్తారో అవన్నీ మనం క్లారిటీగా డిస్కస్ చేసుకున్నాం సో ఇదొక మనకు జాతీయ ఆదాయం నిర్వచనాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ జాతీయ ఆదాయం నిర్వచనాలు అదేవిధంగా జాతీయ ఆదాయాన్ని కులమానం చేసే పద్ధతులు దాంట్లో భాగంగానే ఇక్కడ మనము క్లారిటీగా చెప్పేసుకున్నాం